హానెస్ట్లీ అంటే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఉంది కాబట్టి అడుగుతాను. ఆ సినిమాలో క్యారెక్టర్ ఉంది కాబట్టి నిజంగా హీరోయిన్స్ ని అలా అడగడం కానీ అలా చేయడం కానీ జరుగుతుందా? బరబ్బర్ జరుగుతుంది, రియాలిటీ చూపించాలనే పాయింటే ఆ ఉద్దేశమే కదా. బరబ్బర్ జరుగుతుంది, నాకు చాలా మంది చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఫ్యాక్టరీ చెప్పింది, కట్టిగా చెప్పింది, ఇండస్ట్రీ కట్టి మూవీ సంగీత గారు నాకు ఏడిపోచ్చే సంగీత గారు అలా ఆయన ఎప్పుడో చెప్పారు కృష్ణవంశీ గారు. కానీ అదే అంటున్నా, ఇట్స్ నాట్ జస్ట్ ఇండస్ట్రీ, ఒక అబ్బాయి అమ్మాయి ఉన్న ప్లేస్ వర్క్ కల్చర్ లో ఇన్ డిఫరెంట్ వే అప్రోచ్ అవుతూనే ఉంటారు. ఓకే, అది మనం ఎలా డీల్ చేస్తాం అనేది పాయింట్. మీరు చేసిన అంటే అందరు చేసిన ఫేస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఎవరికి చెప్పలేనట్టివి ఏమైనా ప్రాబ్లమ్స్ నా ఇంటర్లో చెప్పుకోవచ్చు అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే హానెస్ట్గా జరిగాయా? అంటే సో అండ్ సో కాకుండా ఇది పర్టికులర్ అని స్టార్ట్ విత్ ఐల్ థింక్ మీన్ వెల్. ఓకే, గాయత్రి గారు అయితే చెప్పేస్తారు ఏదన్నా. నేను నా ఫ్రెండ్స్ చెప్పాలా? సార్ మీరు స్టార్ట్ చేద్దాం. నా ఫ్రెండ్ బాంబేలో యాక్టింగ్ ట్రయల్స్ లో ఉన్నాడు. ఓకే సార్. తన రూమ్మేట్ పంజాబ్ అతను ఒక అబ్బాయి వచ్చాడు. ఓకే సార్. వాడు వచ్చిన 1 ఇయర్లో వాడు మోడల్ అయిపోయాడు, వాడు మంచి మంచి పెద్ద పెద్ద పోస్టర్స్ బాంబేలో పడ్డాయి, వాడు సక్సెస్ఫుల్ అయ్యాడు. మా ఫ్రెండ్ గారిని అది ఎరి అంటే వాడు మొన్ననే కదా వచ్చింది, వాడు అప్పుడే ఎట్లా అంటే ప్రొడ్యూసర్ యాడ్ ఫిల్మ్ మేకర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అడిగారా వెళ్ళాడు, వాడు సక్సెస్ఫుల్ అయ్యాడు. మేల్ మేల్ ఆల్ ది బెస్ట్, వెల్కమ్ టు ది లీగ్. మేల్ yes sir మేల్ యా ఇట్ ఈస్ దేర్, జెండర్ డిఫరెన్స్ లేకుండా ఉంది. ఇది కర్ర కట్టాలని ఉంది సార్, షిఫ్ట్ అయితే గాయత్రి గారు అంటే ఇప్పటి వరకు మీ లైఫ్ లో చాలా ఉన్నాయి. ఒకటి కాదు, ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ వెళ్ళినప్పుడు నిన్నే ఎందుకు పెట్టుకోవాలి అంటే వాట్ యు మీన్ అంటే ఇలా కాళ్ళుగా కలిసి ఒప్పిట్ ఒకటింటారా, ఎలివేట్ చేయాలి, నేను హీరోయిన్ గా పెట్టుకోవాలి అంటే మాకు కూడా ఏదో ఒక లాభం ఉండాలి కదా. అంటే ఈ లాభం ఉండాలి అనుకుంటే నేను తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు హాలీవుడ్ లోనే ట్రై చేసుకుంటుండే కదా అని చెప్పి నేను కూడా ఇచ్చేసిన ఇక్కడ. సో యా, ఇట్ కీప్స్ హ్యాపెనింగ్, బట్ ఇప్పుడు నా వరకు తగ్గాయి ఎందుకంటే ఐ హావ్ ఆల్వేస్ బీన్ లోకల్. ఇప్పుడు మీతో డిస్కస్ చేయాలంటే కూడా మొన్న లాస్ట్ టైం బిగ్ బాస్ వెళ్ళి కూర్చున్నట్టు కూర్చున్నారు అనుకో, రచ్చ రాచి ఉంటది. ఇప్పుడు హ్యాపీయా? ఐమీన్ కాల్ చేసిన బిగ్ బాస్ నుంచి అలాంటి మళ్ళీ ఇంకేమో ఇంకా చేయరు కదా. ఇప్పుడు తినే బిగ్ బాస్, షీఈస్ ద బిగ్ బాస్. ఎస్ మ్యామ్, షిఫ్ట్ టు యూ. అయితే ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ మై కెరియర్ ఐ వాజ్ నాట్ దట్ వోకల్, ఐ వాజ్ నాట్ దట్ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే అర్థమైంది కానీ ఐ యూస్ టు నాట్ గివ్ ఇట్ బ్యాక్ టు పీపుల్, జస్ట్ ఎస్కేప్ అయిపోయేదాన్ని. సో దాంట్లో వన్ ఆఫ్ ద సినారియోలో ఒక యాడ్ ఫిల్మ్ కి అప్రోచ్ అయ్యారు, వెళ్ళాము, అంతా ఓకే అయిపోయింది. మా మదర్తో వెళ్ళాను నేను ఆడిషన్ కి, వాట్ ఎవర్ లుక్ టెస్ట్ అంతా అయింది. అండ్ దెన్ వెళ్ళేటప్పుడు ఈజ్ లైక్ ఒక్క నిమిషం ఇటురండి పక్కన అని చెప్పి డైరెక్టర్ అన్నారు. వెళ్ళాను, చెప్పండి ఏంటి అంటే మీకు కమిట్మెంట్ ఓకేనా అన్నారు. అది కాదు అంటే ఓ మీ డెఫినేషన్ లో కమిట్మెంట్ వేరేనా అంటే ఏంటి అన్నారు. ఓ మీకు అంతా కూడా తెలియకుండా మీరు ఇండస్ట్రీలో వచ్చారా అన్నారు. నేను చేసిన వర్క్ లో అయితే నాకైతే కమిట్మెంట్ గురించి నాకున్న డెఫినేషన్ నాకు తెలుసు, మీరేమనుకుంటారో నాకు తెలీదు. పక్కన అమ్మ ఉన్నారు, లేకపోతే ఈ పాటికి ఇచ్చేసి వెళ్ళిపోయేదాన్ని, ఐఎమ్ జస్ట్ వాకింగ్ అవుట్ రైట్ నౌ అని చెప్పి వెళ్ళిపోయా. సో యా, ఇట్ డస్ హ్యాపెన్. మీరు ఒక రోజు పార్టీలో అంటే ఒకసారి ఫ్రెండ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే పార్టీకి వెళ్ళాను, చూస్తున్నాము కలిసింటే ప్రొడ్యూస్ చేయొచ్చు పట్టించుకోవాలంటే నువ్వు మమ్మల్ని ఏం ఎంటర్టైన్ చేయో కనిపిస్తున్నా అన్న వాటితో అన్న అంటావు నీకే మీకు ఎవరు చేస్తాడు అనేసి హ్యావ్ టు కీప్ ప్లీజింగ్. నాకు తెలిసిన అంటే చాలా ఉన్నాయి, నాకు ఒకటి గుర్తుకు వచ్చింది. యా, దిస్ విల్ బి ఎ నెవర్ ఎండింగ్ టాపిక్. ఒక నాకు తెలిసిన అమ్మాయి ఇట్లానే యాక్ట్రెస్ గా ట్రై చేస్తుంది. సో వాళ్ళ నాన్న ఫ్రెండ్, నాకు తెలిసిన ప్రొడ్యూసర్ ఉన్నాడు, మీ అమ్మాయి యాక్టింగ్ లో ట్రై చేస్తుంది కదా పద కల్పిస్తానని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాడు, ప్రొడ్యూసర్ ని కల్పించాడు, అంత బాగుంది, చాలా పెద్ద ప్రొడ్యూసర్ తను. అందరూ అలాంటి వాళ్ళు అనట్లేదు, జరిగినాయి చెప్తున్నాను, జరిగినాయి చెప్తున్నాను, ఇలా కూడా ఉంటాయని కల్పించాడు. ఓకే అనుకుంది, అంతా అయిపోయింది. ఆ అమ్మాయికి వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ ఎవరైతే తీసుకెళ్ళాడో, సో ఇలా కమిట్మెంట్ అడుగుతున్నారు అంటే ఆ పిల్ల అతని తండ్రికి చెప్పుకోలేదు, ఇటు ఎవరికి, నాకు చెప్పుకుంది బేసిక్గా. సో తండ్రి ఫ్రెండ్ కూడా తీసుకెళ్ళి, తండ్రి ఫ్రెండ్ కూతురు అంటే కూతురే, వీడు కూడా కూతురు సమానమే కదా, అది అలా ఉంది పరిస్థితి. ఇంతకుముందు చాలా ఇయర్స్ కింద ఒక మూవీ ఆడిషన్
ఆడిషన్కి వెళ్తే అక్కడ మదర్ డాటర్ వచ్చారు, మాట్లాడారు, నువ్వు వెళ్ళమ్మా అని అమ్మాయి పక్కన కూర్చోబెట్టి, మదర్ ఇస్ సేయింగ్ మా అమ్మాయి అన్నిటికి రెడీ ఉందండి. ఇలా కూడా ఉంది. మంది చాలా పెద్ద సమాజము, ఎవరికి లైఫ్ ఎలా అర్థమవుతుందో ఎవరికి తెలియదు, ఎవరి బతుకు ఆడదు, దాంట్లో చెప్తుంది.